ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సంబంధించి 13, 14, 15 స్నాతకోత్సవం ఇవాళ జరుగునుంది. ప్రధానంగా ఇందులో చెప్పుకోవాల్సినవి, అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి కూడా అత్యున్నత డిగ్రీ అయిన డాక్టర్ ఆఫ్ లెటర్స్ను స్వీకరించున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సబ్మిట్ చేసిన థీసిస్ ఏమిటి, ప్రధానంగా తెలుగులో డిలిట్ పట్టా పొందడానికి నన్నయ యూనివర్సిటీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది, ఏ టాపిక్ మీద ఈ కోర్సు పూర్తి చేశారన్న విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాము. మరికొద్దిసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆమె ఈ పట్టాను అందుకొని ఉన్నారు. మేడం చెప్పండి, ముందుగా మీ కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. డాక్టర్ ఆఫ్ లెటర్స్ లాంటి అత్యున్నతమైన డిగ్రీని నన్నయ యూనివర్సిటీ ద్వారా ఎందుకు చేద్దాం అనుకున్నారు, అందులో సబ్మిట్ చేసిన థీసిస్లో ప్రధాన అంశం ఏంటి, దేనికి ఆ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు? అది నిజంగా నాకేంటంటే ఇది ఎప్పటి నాకు చదువు పిచ్చి, అందరికీ తెలిసి ఇది. ఎప్పుడు నేను చదువు ఆపలే, నిరంతరం విద్యార్థిగా ఉండాలని ఒక తపన ఎప్పుడూ ఉండేది. దానిలో భాగంగానే నేను ఎంఏ ఎప్పుడో 82లో అయింది నాగార్జున యూనివర్సిటీ. అదైనాక 89లో ఎంఫిల్ చేశాను, గ్యాప్ చూడండి. తర్వాత 2000లో పిహెచ్డీ చేశాను. అంటే మధ్యలో వచ్చినటువంటి ఇబ్బందులు వీటి కారణాల మధ్య ఆగినా కూడా నా సంకల్పం ఆగదు అనేదానికి. మళ్ళీ 2000 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2023-24 కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ ఈ డీలిట్ తీసుకోవటం జరుగుతూ ఉంది. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నిరంతర విద్యార్థిగా ఉండాలనే నా సంకల్పం ఈ విధంగా ఒక అవార్డు రూపంలో పొందబోతున్నాను. అందులో కూడా సాహిత్యానికి మొట్టమొదటి వాడు నన్నయ్య. 11వ శతాబ్దంలో ఆయన భారతాంధ్రీకరణ ద్వారా తెలుగు సాహిత్యానికి పెద్దపీట వేసి ఈరోజు తెలుగు సాహిత్యం ప్రపంచవ్యాప్తం కావటానికి కూడా మహానుభావుడైనటువంటి ఆదికవి నన్నయ్య, ఆయన పేరుతో వెలిసినటువంటి అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన యూనివర్సిటీలో నేను అవార్డు తీసుకోవటం అనేది ఒక గర్వంగా భావిస్తున్నాను. నిజానికి అడ్మిషన్ చాలా కష్టమైనటువంటి విషయం, అంత త్వరగా ఇవ్వట్లేదు. అయితే నేను మా సీఎం గారు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన అన్నారు, చదువుకునే వాళ్ళకి ఇబ్బంది ఏముంది, ఊరికే అడిగితే ఇబ్బంది వస్తుంది కానీ అందువలన కష్టపడి చదువుకుని, అందులో మీరేంటమ్మా సీనియర్ కదా, చాలా ఎన్నో తీసుకున్నారు, మీరు ఎన్నో బుక్స్ రాశారు, అందువల్ల ఆయన నిజంగా ఆయన సపోర్ట్ వల్ల నేను అడ్మిషన్ పొందగలిగాను యూనివర్సిటీలో. ఆయన హృదయం, అందుకే నేను ఆ బుక్లో కూడా పరిశోధన పుస్తకంలో కూడా మొట్టమొదటి మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాను. రెండవది సబ్జెక్ట్ ఎంచుకోవటంలో కారణం ఏంటంటే సాహిత్యపరంగా చేయటం ఒకటి, సాహిత్యపరంగా చేసేటప్పుడు కానీ నా మనసులో కోరిక ఇది, ప్రజానేతలంటే ఒక్క పొలిటీషియన్సే కాదు, ప్రజలను ఎవరైతే ప్రభావితం చేస్తారో సమాజంలో వాళ్ళు అనుసరించినటువంటి విధానాల ద్వారా ప్రజలందరూ కూడా వాళ్ళ పట్ల గౌరవాన్ని, ప్రేమని, అభిమానాన్ని పొంది ఉంటారు. ఆ విధమైన వాళ్ళంతా ప్రజానేతలే నా దృష్టిలో. అయ్యో చాలా, ఎందుకంటే ఇదే సాహిత్యపరమైనటువంటిది కనుక సాహిత్యంలో సాహితీవేత్తలు అందరూ వస్తారు, గురజాడ, కందుకూరి, తర్వాత గిడుగు, ఇలాంటి మహాకవులందరి జీవిత చరిత్రలు తీసుకున్నాను. అలాగే సామాజికవేత్తలుగా తర్వాత మనకి ఇది మనకి తెలుగు భాషకి అట్లాగే అది గిడుగు రామ్మూర్తి పంతులు గారి తీసుకున్నాము. బ్రౌన్ ద్వారా, సిపి బ్రౌన్ ద్వారా తెలుగు భాషకు, ఆయన పాశ్చాత్యుడై ఉండి తెలుగు భాషకు అంత సేవ చేసిన డిక్షనరీయే కాదు, ఆయన చాలా మూల ప్రతులన్నింటినీ కూడా పరిశోధించి అనేక పురాణాలను కూడా వెలుగులో తీసుకొచ్చారు. వేమన పద్యాలకు ఆయనే అసలు బయటికి తీసుకొచ్చింది. అలాంటి మహానుభావులు మర్చిపోకూడదు కదా, అలాంటి వాళ్ళ జీవిత చరిత్రను కూడా వెతికి వెతికి పట్టుకొని చాలా కష్టపడాల్సి వచ్చింది వాళ్ళు. తర్వాత సామాజికవేత్తలుగా మన విశ్వేశ్వరయ్య, మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, తర్వాత ఇంకా కందు ఇది సాహితీవేత్తల క్రింద వీళ్ళు చాలామంది వస్తారు మనకి. ఇక ఆ తర్వాత ఇక పొలిటీషియన్స్ కూడా ప్రజానేతలుగా మనం వ్యవహరిస్తాం కనుక ఆధునిక కాలంలో గురిజాడ నుంచి ఇప్పుడు నేటి వరకు కూడా, అంటే సినారే వరకు కూడా సాగినటువంటి ఈ యాత్ర అంతా కూడా ఈ ఆధునిక సాహిత్యంలో, అంటే కొంతమంది జీవిత చరిత్రలు దొరకలేదు నాకు, చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆత్మకథలు మళ్ళీ దాని జోలి పోతేనేమో ఇంక మరొక 1000 పేజీలు అయ్యేట్టుంది, ఇప్పటికే 500 పేజీలు అయిపోయింది.
అందుకని దొరికిన వరకు జీవిత చరిత్రలు నేను తీసుకోవడం జరిగింది. బోయి భీమన్ గారు ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత జాష్వా గారు మరి మొన్నటి కవి కదా, ఆయన కూడా ఇక అసలు ఆయన రాస్తే మొత్తం ఆధునిక ఆంధ్ర సాహిత్యం అంతా రాసినట్టే కదా. అలాంటి చరిత్రలు తీసుకోవడం జరిగింది. ఇక పొలిటీషియన్స్లో సామాజికవేత్తల్లోనే మనము ఈయన అల్లూరి సీతారామరాజును కూడా చేర్చుకోవడం జరిగింది. ఒక సామాజిక విప్లవవేత్తగా ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే కమ్యూనిస్టులను కూడా వదిలిపెట్టలేదు, కమ్యూనిజం ఉద్యమాలను కూడా తీసుకోవడం జరిగింది. కొండపల్లి సీతారామయ్య ఇలాంటి వాడు, చండ్ర రాజేశ్వరరావు ఇలా వాళ్ళను కూడా తీసుకోవడం జరిగింది. ఇక అట్లాగే మనకి ఇక భారత స్వాతంత్రం తర్వాత ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం అంటే మద్రాసు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రి కదా, ఆయన దగ్గర నుంచి ప్రారంభించి ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వారి జీవిత చరిత్రలన్నీ తీసుకోవడం జరిగింది. అంటే అందిన వరకే సంజీవయ్య గారు, పివి నరసింహారావు గారు, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మరి ఈయన చెన్నారెడ్డి గారు, జలగం వెంగళరావు గారు, తర్వాత ఎన్టీ రామారావు, తర్వాత ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, లాస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరి జీవిత చరిత్రను పరిశీలించి నేను సబ్మిట్ చేయడం. ప్రతి నాయకుడు అందులో ప్రస్తావించాను. ప్రజల మీద ప్రభావం చూపని వాళ్ళని వదిలేశాను, మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక. అందువల్ల అడ్డదారులు దొంగదారులు వచ్చిన వాళ్ళ గురించి నేను రాయదలుచుకోలేదు. ఆత్మద్రోహం అవుతుంది, ఆత్మవంచన అవుతుంది అనుకున్నాను. వాళ్ళు పొగడలేము కదా, ఎందుకంటే వాళ్ళ జీవిత చరిత్రల మీదే మనం పరిశోధన చేసేటప్పుడు వాళ్ళని గురించి రాసిన జీవిత చరిత్రలు అదిగా పొగుడుతూ ఉంటారు వాళ్ళు. ఓ అంతవాడు ఇంతవాడు, మరి మొత్తం ఐటీ రంగానికే ఆయనే పెద్ద ఆర్జుడు, ఇలాంటి మాటలన్నీ మనం వినలేము, అబద్ధాలని. అందుకే కొన్ని పరిహరించుకున్నాను నేను, వాటి పరిహరించి పూర్తిగా ప్రజాబద్ధమైనటువంటి పరిపాలన ఎవరు చేశారు, ప్రజలు ఎవరి పట్ల ఎక్కువగా మరి వాళ్ళు అభిమానం చూపించారు, ఎప్పటికీ మర్చిపోలేనటువంటి, ఎన్టీఆర్ను మర్చిపోయారా జనం? ఇప్పటికీ మర్చిపోలేరు. ఆయన ఇచ్చిన 2 రూపాయల కిలో బియ్యం ఎప్పటికీ చెప్పుకుంటారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారంటే చెప్పేదే లేదు. భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, ఎవ్వరు చేయలేనటువంటి అద్భుతమైనటువంటి పనులు. అబ్బా, ఒకటా రెండు, అసలు మాకే అవన్నీ మర్చిపోతుంటాము. అలాంటి వ్యక్తుల్ని పరిశోధనలో నేను నిక్షిప్తం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో నిజంగా ఇలా మనం చెప్పకపోతే కూడా అది ద్రోహమే అవుతుంది. నిజంగా కూడా మంచి వాళ్ళ గురించి మనం చెప్పకపోతే అందులో పరిశోధన అనేది ఒక గౌరవ స్థానంలో ఉండేటువంటిది. అది ఊరికే మనం వేదికల మీద ఉపన్యాసాల కంటే కూడా పరిశోధనలో వారిని గురించి, వారి చరిత్రను గురించి మనం చెప్తే ముందు తరాల వాళ్ళకి అది వాళ్ళకి ఒక మార్గదర్శకత్వం చూపించినట్టు అవుతుంది. ముందు తరాల వాళ్ళకు ఒక ఆదర్శం కూడా అవుతుంది ఇటువంటి మహనీయుల్ని మనం చెప్పడం ద్వారా. ఆ విధంగా నేను ఆ పరిశోధన చాలా కష్టపడి నా పిఏ దుర్గా సహాయంతో నేను చేసుకోవటం జరిగింది. 2000లో పిహెచ్డి పూర్తి చేశారు, మధ్యలో తెలుగు అకాడమీ చైర్పర్సన్గా ఉన్నారు. ఇంతటి స్థానంలో ఉంటూ ఇంత బిజీగా ఉంటూ కూడా ఎలా పూర్తి చేయగలిగారు, ఎలా సాధ్యం? అదే నిరంతరమైన చెప్పాను కదా, నా అసలు నా ఆఫీస్లో ఎవరినైనా అడగండి, మేడం ఎప్పుడు పుస్తకాల్లో తలదూర్చి ఇలాగే ఉంటారని అంటారు. ఎప్పుడు ఇలాగే నా మేడం వంగిపోయే ఉంటుంది పుస్తకాల్లో. అంటే అంత నిరంతర పరిశోధన, చదవటము రాయటం ఇదే నా జీవితం అంతా కూడా చెప్పాను. అందుకే నాకు రాజకీయాలు అంత ఉండబట్టలేదు. అది ఎందుకంటే మాది పక్కనే పచ్చల తాడిపోరు, గుంటూరు జిల్లా. మా నాన్న కమ్యూనిస్టు కృష్ణమూర్తి గారు, మా అమ్మ సామ్రాజ్య లక్ష్మి. ఆమె మొదటి నుంచి వాళ్ళు చదువుని నాకు ఎంకరేజ్ చేశారు బాగా. పేద కుటుంబం అయినా కూడా చదువును బాగా ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతోనే చిన్నప్పటి నుంచి చదువు పట్ల ఒక ఆరాధన పెంచుకున్నాను. ఊరికే అని కాకుండా ఆరాధనే పెంచుకున్నాను నేను. ఆ చదువుల సరస్వతిని నమ్ముకున్నాను నేను. అందుకనే ఎప్పుడు కూడా విద్య అనేది విజ్ఞానాన్ని ఇస్తుంది, విజ్ఞానం అనేది సంస్కారాన్ని నేర్పిస్తుంది, సంస్కారం అనేది సమాజంలో ఉన్నత విలువలను ప్రసాదిస్తుంది. అది నమ్మిన దాన్ని నేను. అందువల్ల నాకు థ్యాంక్స్ టు ఫస్ట్ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఇది లాస్ట్ మంత్ 22వ తారీఖు నేను సబ్మిట్ చేయటం జరిగింది. సబ్మిట్ చేశాక ఇప్పుడు 31 కదా, దాదాపు నెలన్నర.
అయిపోయి నెలన్నరకి అంటూ వాళ్ళు పంపించారు, పరిశీలనకు పంపిస్తారు కదా, ఏ యూనివర్సిటీలో పంపారు మాకు తెలియవు, అవి చెప్పరు కూడా. యూనివర్సిటీ పంపిస్తుంది, వాళ్ళు రిపోర్ట్స్ పంపిస్తారు. ఆ రిపోర్ట్స్ చూసి అన్నిటికంటే ఇప్పుడు పరిశోధన మీద ఏమంటాము, ఏమంటారు ప్రసాద్, ఫ్లాగరిజం, ఫ్లాగరిజం అని పెడితే జీరో వచ్చింది దానికి. అంటే ఇంతకుముందు ఎవ్వరూ పరిశోధించలేదు, ఇది ఎవ్వరూ టచ్ చేయలేని సబ్జెక్ట్ అని అనమాట, ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్, ఎవ్వరూ టచ్ చేయలేదు ఈ సబ్జెక్ట్ అని. అది అదే నాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ కదా కదా. ఆ విధంగా నేను డీఎల్ఈటీ రోజు గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకోబోవటం, నిజంగా నేను ఈ వయసులో కూడా ఒక స్టూడెంట్ లాగా ఫీల్ అవుతే హ్యాపీగా ఉన్నాను. ప్రధానంగా మేడం చెప్తున్నారు, ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రజానేతల జీవితాలు సమగ్ర పరిశీలన అన్న అంశం మీద ఈ థీసిస్ సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తం చాలా క్లియర్ కట్గా యూనివర్సిటీ అధికారులు పూర్తి స్థాయిలో దాన్ని ఆమోదించడం, వెను వెంటనే డాక్టర్ ఆఫ్ లెటర్స్ పట్టాను కూడా గవర్నర్ చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. ప్రధానంగా చెప్తున్నారు, ప్రజల మీద ప్రభావం చూపించిన ప్రతి నేత, అదేవిధంగా కవులు, ఆధునిక సాహిత్యవేత్తలు, అందరికి సంబంధించిన కళాకారులకు సంబంధించిన సమాచారం కూడా అందులో నిక్షిప్తం చేసామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నారు. మొత్తానికి లక్ష్మీపర్వత గారు ఒకవైపు పిహెచ్డీ 24 సంవత్సరాల క్రితం పూర్తి చేశారు, తెలుగు అకాడమీ చైర్మన్గా ఉన్నారు, ఈ సమయంలో 24 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంతటి అత్యున్నతమైన డిగ్రీని అందుకోవటం ఎంత సంతోషం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.